వీడి వరకు మోకాలు కింద వరకు కోతెచ్చినది. ఇది ఆపరేషన్ చేసి బాంబు పేలింది. బాంబు ఆ జిబాల బండి 6 మీటర్లు పైపోయింది. చిన్నప్పుడు ఇక్కడ ఎట్లా జరిగింది బాబాయ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయ కొంచెం నాకు. అది ఎట్లా ఇప్పుడు ఇరాన్ బార్డరా ఇరాక్ బార్డరా? ఇరాక్ బార్డర్. ఇరాక్ బార్డర్ లో పోయినా మా ఊరు సీలింగ్ చేయమన్నాడు అంట. సీలింగ్ చేసిన అక్కడిది ఇక్కడిది చెత్తంతా చెత్త పదార్థం తీసుకొని మున్సిపాలిటీ బండి ఉంటుందా దాంట్లో వేసిన జువాల గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకుపోయి బయటేసిన పెట్టిన ఆ ఖర్చు ఆ జిబాలని ఎత్తడానికి ఎత్తిన అది బాంబు బాంబు పేలింది. బాంబు ఆ జిబాల బండి 6 మీటర్లు పైపోయింది. చిన్నప్పుడు ఇక్కడ బాబాయ్ చచ్చిపోతాను అనుకున్నాను. ఎల్లారి వల్ల మా పిల్లలకున్నేమో ఎవరికున్నేమో కానీ అప్పుడే వచ్చింది అంతా చేసినారు. కానీ అదే ప్లేస్ లో కొంతమంది చచ్చిపోతుంటే కూడా అంబులెక్స్ ఏమి చచ్చిపోయినారు సుమారు చచ్చిపోయినారు. నాకు రుణం ఉంది నీకు అది బతకాలనే ఆయుష్ ఉంది. ఇంకా బయటపడినా తర్వాత వచ్చి ఇంకా చిన్న ఆసుపత్రి అక్కడనే ఉంది. తీసుకుపోయినారు తీసుకుపోయి హెలికాప్టర్ వచ్చింది. హెలికాప్టర్ తీసుకుపోయి ఆసుపత్రి తీసుకొస్తే 2 కాళ్ళు తీయాలన్నారు. 2 కాళ్ళు తీయాలంటే మా వాడు వచ్చి లేదు ఒక కాళ్ళు పెట్టండి ఎంతైనా ఖర్చు నేను పెట్టుకుంటాను. దేవుడు నిజంగా చాలా ఇది పరిస్థితి. వీడి వరకు మోకాలు కింద వరకు కోతెచ్చినది. ఇది ఆపరేషన్ చేసి ఇప్పుడు అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది చిన్న పని చేయడం అవునవును. అదే ఎట్లాట జీవితం ఏం చేస్తాం కష్టపడాలా ఎందుకు? భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు మనమేమో వేరే దేశాలు పని చేసుకోవడానికి వస్తే ఇలాంటి జరిగితే ఇంకా పాపం అది చచ్చిపోతున్నాడు. చచ్చిపోతా ఉంటే కూడా నీళ్లు ఇలా వాళ్ళు నీళ్లు అటనే పాలు వేసిపెట్టినాడు. అట జరిగింది ఎంతో మంది ఇదైపోయినాయి. ఈ దేశాల్లో పట్టించుకుంటే వాడు సరిగ్గా ఉంటాడు ఒకసారి. ఇంకా మీకు ఇంకా చాలా మా కోయటోడు మంచిగా ఉంది అది ఇది లేకపోతే నా అవునవును అమ్మ సచ్చేవాళ్ళు సాగని అని ఉన్నారు ఈ కాలంలో కోయటోళ్ళు పట్టించుకోరు. ఆయన ఇబ్బంది స్వామి అందుకే చూసుకొని దినాలు ఇది జరపాలి అంతవరకే. కానీ కోయిట అంటాం కానీ వేరు వేస్ట్ 4.5 సంవత్సరం ఉన్నా ఈ పని జరిగినట్టు కూడా మళ్ళా టికెట్ ఇచ్చినాడు మావాడు ఇన్సూరెన్స్ ఇచ్చినాడు ఏదో ఒకటి తెచ్చుకొని మళ్ళా వచ్చిన స్టాఫర్స్ ఎలా అయితే రికవర్ అయ్యాను సచ్చి బయటపడ్డావు అది సచ్చి బతికాను కదా అంతే. ఇంకా సావును చూసేసిన దగ్గర నుండి అంతే చూసింది అండి. అదొకటి అయిందా పోయేటప్పుడు ఫ్లైట్ ఒక ఇంజన్ చెడిపోయింది జెటర్ ఐలాండ్స్ అని అది చెడిపోయింది. ఇంకా అట్టకూడా సచ్చి బతికి వచ్చేసిన. ఓరే 2 సార్లు చూసినావు నువ్వా? 2 సార్లు సావు చూసిన అమ్మా. అది కష్టం పడితేనే ఈ కాలంలో నిజంగా చాలా మంది కష్టపడుతున్నారు బాబాయ్. ఇక్కడ మన ఇంటికాడ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆడేంద్ర బోల్డ్ లెక్క సంపాదిస్తున్నాడు అనుకుంటారు మన వాళ్ళు. ఆ లెక్క వెనకాల కూడా చాలా కష్టం ఉంటది నిజంగా. ఏమంటే ఇది అసలు వచ్చేసాం వచ్చి పోయినాం అనుకో ఇంటికాడ ఎవరు అనుకున్నారు బ్యా చూడరా పని చేయకుండా వచ్చేసినాడు. అవునా ఎదుర్కోవాలా లేని ఎన్నో పుకారాలు చేత కాకుండా వచ్చేసినాడు. అది ఇది అంటారు అవును అవమానం దాన్ని భరించలేక ఉండాలా? అవునవునవును కష్టము నష్టము చేసుకోవాలి అంతే వాళ్ళకే. కానీ అవును బాబాయ్ నువ్వు చెప్పిన కరెక్టే.
కాకి ఏదో అంటా చూడు సామెత అక్కడ ఉంటది. అవునవును చాలా కష్టం బాబు, నువ్వు ఇంకా గ్రేట్, చాలా గ్రేట్ నా దృష్టిలో అయితే. మరి గ్రేట్ ఇక్కడ మామూలు కాళ్ళు చేతులు ఉంటేనే పని ఎక్కువ పట్టించుకోరు, మళ్ళీ పని ఎక్కువ చెప్తారు ఇక్కడ. ఇక్కడ కోయిలో అందరికి పని కావాలా? అవునవును కూర్చోబెట్టి ఎవరు ఇయ్యను. అవునవును పని చెయ్యాలి, లెక్క తీసుకోవాలి మనం. అది అందరికి దొరకదు అది. అవునవును ప్రతి ఒక్కరు. ఇంకా నీ కొయ్యటోడు మంచోడు వల్ల ఇంకా నువ్వు ఇట్లున్నావు. ఇన్షాల్లా జైన్ అలీనా. కదా ఆపరేషన్ అయిపోయిన తర్వాత కదా కొంచెం రికవర్ అయ్యాడు. పచ్చిది వేడి కాదు. అవునవును అందుకే నడలేకపోతున్నావుగా. చూడండి కోవిడ్ లో పనిచేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎడారి లాట్లు ఉండేవాళ్ళు వామో మొత్తం అయిపోయిందిగా. ఇప్పుడు ఉన్న కాలా ఆపరేషన్ చేశారు కదా వామో. మరీ దారుణం బాబు నిజంగా. చూడండి మామ ఎట్లా అయిపోయింది పాపం కాలు. బాంబులాస్ట్ అంటే ఇట్లా ఉంటుంది, బాంబులు పెడతారు ఇక్కడ కోవిడ్ లో కూడా. అప్పట్లో పెట్టినవి అవి ఏమైతాయి అంటే మట్టిలో కూరుకుపోయి ఒకేసారి పేలిపోతాయి ఏమన్నా తగిలితే. చాలా మంది చూసారు కదా మామ ఇలా ఉంటుంది పరిస్థితి. మనం అనుకున్న టైంకి ఏం జరుగుతుందో తెలియదు, ఎలా ప్రాణాలు పోతాయో కూడా తెలియదు మనకి. అందుకే ఈ కోవిడ్ అనే కాదు, దుబాయ్లో చేసినా ఎక్కడ చేసినా మన భారతీయులు కానీ వేరే దేశపోలు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు, ఇట్లా జరిగితే వెనకాల మన ఫ్యామిలీ నష్టపోతుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మంచి కంటెంట్తో మేము ఉండుంటాను. అంతవరకు టాటా బాయ్ బాయ్.